Hi friends, under key. ఉగాది పండగ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఇప్పుడైతే నేనైతే ఇంకా పొద్దున్నే లేచి ఇంకో ఇల్లు అయితే అంతా క్లీన్ చేసేసుకుంటున్నా అంటే మనం ఎప్పుడైనా సరే ఇల్లు అయితే తుడుచుకుంటాం కదా కానీ పండగలు వచ్చినప్పుడు అన్నా కనీసం ఇట్లా మొత్తం అన్నా లేకపోతే లిక్విడ్ అన్నా వేసేసి మొత్తం కడుక్కున్నాం అనుకో మంచిగా నీట్గా అయిపోతుంది కదా అందుకోసమే ఇంకా పండుగ రోజు కాబట్టి నిన్న మొన్న మునగడుదామంటే నిన్న అమాస అయింది కడగలేదు మంగళవారం అయిందని మొన్న సోమవారం నాడు నాడుగాడితే గిన్నె రెండు రోజుల ముందు ఎందుకు కడుక్కోవడం పెట్టుకోవడం అని చెప్పేసి ఇక ఇంకా ఏం లేదు ఓన్లీ కడగడమే కదా అన్ని దులిపోవడం బట్టలు గిన్న పిండుకోవడం అయితే నిన్న మొన్న అయితే పిండేసుకున్నాను అవన్నీ వేసేసుకున్నాను కాబట్టి ఇంకా అయితే ఓన్లీ కడగడం అయితే కార్యక్రమం అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇగో ఇదంతా లిక్విడ్ వేసేసిన మొత్తము ఇదంతా కడుక్కుంటున్నాను ఫస్ట్ అయితే కొంచెం మంచిగా లిక్విడ్ వేసేసి మొత్తం రుద్దేశాను ఆ రుద్దేసిన తర్వాత మొత్తం వాటర్ పెట్టేసి మొత్తం కొట్టేస్తున్నాను చూసారు కదా వాటర్ పెట్టేసి అయితే మొత్తం కొట్టేసి మంచిగా నీట్గా అయిపోతుంది ఇట్లా కొట్టేసుకున్నాం అనుకో ముళ్ళు ఉన్న మురికి అంతా వెళ్ళిపోద్ది అనమాట అట్లా మురికి అంతా వెళ్ళిపోతేనే మనకు మంచిగా నీట్గా అనిపిస్తుంది లేకపోయింది అనుకో ఎక్కడున్న మురికి అక్కడనే ఉండి నాకైతే చిరాకు వచ్చేస్తుంటుంది అనమాట పండుగలు అక్కడ జర క్లీన్ చేసేసుకోవాలి కదా అని చెప్పేసి ఇట్లా అయితే అనమాట ఆ తర్వాతనైతే ఇగో అద్దం మీద అంత దుమ్ముందనమాట ఒక క్లాత్ పెట్టేసి తుడిచేసుకున్నాను అట్లనే ఇక ఇక కడుగుతున్నాను కదా అట్లనే ఇది కూడా దూడి పని అయిపోతుందని ఆ డ్రెస్సింగ్ అద్దము అలాగే ఈ టీవీ కడున్న అద్దము ఇదంతా తుడిచేసుకున్నాను ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి అప్పుడే కడిగేసుకున్నాను కడిగేసుకొని ఇక ఇదంతా కడిగేసుకుంటున్నాను అనమాట ఇదంతాగా వేసుకున్నాం అనుకో ఓ పని అయిపోద్ది ఆ తర్వాత కడప గిరి ఇంకా ఈ మనకి తెలుగు సంవత్సరమే ఉగాది కొత్త పండుగ కాబట్టి మనము ఈ రోజైతే ముగ్గు పెట్టుకోవడం అయితే మంచిగా కలర్లతో ముగ్గు పెట్టుకుందామని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే ఫస్ట్ జనవరి ఏమో మనకి అంతేముండదు కదా ఈ తెలుగు సంవత్సరం ఉగాది ఏమో మనకి కొత్త పండుగ కాబట్టి మనం కూడా మంచిగా కలర్లు వేసుకుందామని చెప్పేసి ఇక ఫస్ట్ అయితే కడపను మొత్తం అయితే పూదించుకున్నాను కడపలు కుదించుకున్న కడిగినప్పుడే అన్నీ కడుక్కున్నాను అనమాట కడపలు కడుక్కొని ఇక మొత్తం ఆ పసుపు కుంకుమ అంతా వెళ్ళిపోతుంది కదా కడుక్కున్నప్పుడు ఇక ఓట్లుగా మామూలుగా నీళ్ళు పోసేసి కొంచెం గడియేసి ఆ తర్వాతనైతే రోజైతే ఒక ముందు వారికే బొట్లు పెట్టేస్తాను కానీ ఈ రోజు మాత్రము కడప మొత్తం బొట్లు పెట్టేసాను చూసారు కదా కడప మొత్తం బొట్లు వేసి పెట్టేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను గోయిల మంచిగా పండుగ రోజు అయితే ఇట్లా మంచిగా నిండుగా పెట్టుకున్నాం అనుకో మంచిగా అనిపిస్తుంది ఇక మామూలు రోజులలో ఏమో ఓన్లీ చిన్నగా బొట్లు ఓన్లీ ముందట ఒక మూడు బొట్లు సైడ్లకి ఇట్లా బొట్లు పెట్టేస్తా కానీ ఇక పండుగ రోజులలో మాత్రం మొత్తం నిండుగా పెట్టేసి మంచిగా కుంకుమ పిండితో ముగ్గు వేసేసి మంచిగా చేసినాం అంటే మంచిగా అనిపిస్తుంది పండుగ రోజైతే ఇంకా ఇలాగైతే అన్ని కడుపులను పుదిచుకున్నాను పుదిచుకొని ఇంక అట్ల ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇట్లా మంచిగా చిన్నగా ముగ్గు పెట్టుకుని తర్వాత దీంట్లో కలర్ వేసుకుంటాను కానీ ఇప్పుడైతే చిన్నగా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను ఆ తర్వాతనైతే ఇంటి ముంగట అయితే ఇట్లా ముగ్గు పెట్టేసుకున్నాను ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇక కలర్లు గీడా వేసేసుకున్నాను అనమాట ఓ చిన్నగా అన్ని కలర్లు అయితే వేసేసుకున్నా ఉన్నాయి కలర్లు ఇంట్లో ఉన్నాయి అనమాట ఇంకా ఈరోజు కొత్త సంవత్సరమే కదా మన మన తెలుగు సంవత్సరం కాబట్టి ఇక మొత్తం కలర్లు అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి ఒక చిన్నగా ఫ్లవర్ లాగా గీసేసుకున్నాను పిండితోటేసి తీసుకొని ఆ తర్వాత ఇక ఇక కలర్లన్నీ నింపుకుంటున్నాను ఇది అంతా కలిపి ఒకటే కలర్ నింపితే బాగుండేమో అనుకున్నాను ఏ ఒక్కటి ఒక్కొక్కటి నింపు తీ అని చెప్పేసి ఉన్నాయి కదా కలర్స్ అని చెప్పేసి అనుకొని ఇక అన్నిట్లల్లో కలిపి అదొకటి 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 ఇక కలర్లు వేసేసుకుంటున్నాను అనమాట ఇంకో ఇట్లా అన్ని కలర్లు వేసుకున్నాం అనుకో మనకు మంచిగా పండుగ అంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి మన పిల్లలకు కూడా ఇట్లా చెప్పవచ్చు ఇట్లా చేసుకోవాలి మనం చేస్తుంటే వాళ్ళు ఆటోమేటిక్గా చూసేస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా అన్నీ అర్థమైపోతుంది ఇట్లా చేసుకోవాలి పండుగ వచ్చిందంటే ఇది ఈ పనులు ఉంటాయి ఈ పనులు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట ఇట్లా మంచిగా కలర్ నింపుకొని ఆ తర్వాత చుట్టుపక్కల ముగ్గు పెట్టేసుకొని అలాగే తులసి కోడ దగ్గర కూడా చిన్నగా ముగ్గు పెట్టుకున్నాను దేవుని రూమ్ దగ్గర కూడా కొంచెం పసుపు కుంకుమ కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత ఇంకా తలసానమీన చేసేసి ఇక దేవుడి కోసం అయితే ఇక భక్షాలు అలాగే పులిహోర అలాగే పచ్చడి ఇవన్నీ మనం ఇంకా ఉగాది పండుగ స్పెషల్ కదా ఇక వాటిని అయితే చేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను శనగపప్పు ఏం చేస్తున్నాను అంటే కడిగాను ఒక రెండు గ్లాసుల శనగపప్పు పోసుకొని వీటిని అయితే మంచిగా కడిగాను కడిగి కుక్కర్ పెట్టేసుకున్నాను ఓన్లీ రెండు విజిల్లు రాగానే పనిచేసినాను అనమాట మరి తక్కువ మెత్తగా లై ఇవి ఉడికితే అనుకో పప్పు ఖరాబ్ అయిపోతుంది మనకు మంచిగా రాదనమాట అందుకోసం రెండే రెండు విజిల్లు పెట్టేసుకొని దాన్ని జాల్లోనైతే వడబోసేసుకున్నాను ఇలా జాలి గిట్లా ఉడబోసేసుకొని మళ్ళీ ఈ వాటర్ అంతా ఆరిపోయేటట్టు ఒక వైట్ క్లాత్ తీసుకొని టీపై మీద మొత్తం ఆరబోసాను మంచిగా పప్పు అంతా ఆరిపోయేటట్టు కొద్దిసేపు ఆరబోసాను అనమాట ఆరబోసిన తర్వాత ఇట్లా పొడి పొడిగా వచ్చేస్తుంది ఆ తర్వాత దీని అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇలా మెత్తగా ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను వేసుకున్నాను ఇక ఇంత వచ్చేసింది పప్పు ఆ తర్వాత బెల్లం కూడా రెండు గ్లాసులు పోసుకుంటున్నాను చూడండి ఇంకా పప్పు ఎంత పోసుకున్నా బెల్లం అంతే పోసుకున్నాను స్వీట్ అయితే కరెక్ట్గా ఎరిపోతుంది అని చెప్పేసి ఇంకొంచెం తక్కువ పోసుకున్నాం అనుకో సరిపోదు సరిపోదు అని చెప్పేసి ఇక అంతే పోసుకున్నాను ఆ తర్వాత కొంచెం వేసుకున్నాం మరి ఒకవేళ స్వీట్ ఆ బెల్లం ఎట్లుంటుందో తెలియదు కదా మనకి ఒక్కొక్క బెల్లం ఏమో తీయ ఎక్కువ ఉంటుంది కొంచెం బెల్లం ఏమో తక్కువ ఉంటుంది అనమాట ఇక ఆ తర్వాత కొన్ని వాటర్ పోసేసుకొని అయితే వేడి చేశాను వేడి చేసి ఇంకా ఈ పప్పును కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలుపుకుంటున్నాను చూడండి మరీ ఉండలు ఉండలుగా ఉండొద్దు కదా మొత్తం పప్పు వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ అంతా కలుపుకుంటున్నాను అట్లా కలుపుకొని మంచిగా బెల్లం అంతా దానికి కలిపి కొద్దిగా వేడి చేయాలి ఆ పప్పు వేసి మంచిగా కొద్దిసేపు వేడి చేసిన తర్వాత ఇదైతే మనకు పదిహేను రోజులైన నిలువ ఉంటుంది అనమాట ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇట్లా కనుక మనం చేసి పెట్టుకున్నాం అనుకో ఇట్లా మంచిగా బెల్లం కరెక్ట్గా వచ్చేసింది రెండు గ్లాసుల బెల్లానికి రెండు గ్లాసుల పప్పు పోసాను ఒక అర గ్లాసు వాటర్ పోసాను వేడైన తర్వాత మొత్తం మంచిగా ఇదైతే మొత్తం కలిపేసుకున్నాను చూడండి ఇది పర్ఫెక్ట్గా నాకు వచ్చేసింది ఇట్లా మనం ముద్ద కట్టుకుంటే మంచిగా లడ్డులాగా కావాలి అట్లా ఏంటంటే మనకు భక్ష్య అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది మంచిగా ఉంటుంది సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది బాగుంటుంది ఇంకా ఇలాచి పౌడర్ ఉంటే కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకోవచ్చు ఆ తర్వాతనైతే ఇక పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నా ఇది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను మూత పెట్టేసి పక్క పెట్టేసి ఇక పిండి కూడా కలిపి పెట్టేసుకొని మిగతా పనులు వేసుకుందాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇట్లా పిండి అయితే మొత్తము జల్లించుకుంటున్నాను అనమాట ఎక్కడ నాని చేసుకోవాలి మా పిల్లలు మాత్రం చేయమంటే మాత్రం అసలు చేయని చేయరబ్బా ఎంత అన్నా కానీ వాళ్ళ పనులు వాళ్ళకి నుంచి కడుక్కోవడం తుడుచుకోవడం కడు ఇవన్నీ పనులు చేసి చేసి అయిపోతుంది కానీ వాళ్ళు మాత్రం అస్సలు కిందనన్నా ఏం చేస్తాం తప్పదు కదా మరి పండుగ వచ్చిందంటేనే మనకే పనులు ఉంటాయి అన్నీ ఇక అందులో కొంచెం అయితే కొంచెం వేడి వాటర్ పోసుకుంటా అలాగే నూనె కూడా పోసుకున్నాను ఫస్ట్ నూనె పోసేసి ఆ నూనె అంతా పిండి పడితేటట్టు ఫస్ట్ కలుపుకోవాలన్నమాట పిండిని అంతా మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం కొంచెం వేడి వాటర్ గోరువెచ్చడి వాటర్ అన్న కొంచెం ఎక్కువ వాటర్ గోర ఇచ్చక కన్నా కొంచెం ఎక్కువ ఏం కాదు వాటర్ ఆ వాటర్ పోసేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండిని ఇట్లా కలుపుకొని మనం ఒక గంట సేపు పక్క పెట్టేసుకునేసరికి ఇంకేమైనా పనులు ఉంటే అవి వేసేసుకున్నామనుకో ఇక పిండి అయితే మంచిగా నాని మెత్తగా ఎక్కువ జ్వరం మనం చపాతి చేసేదానికంటే కొంచెం ఎక్కువనే కలుపుకోవాలి పిండి మరీ అంత చపాతీలాగా అంత గట్టిగా కలుపుకోవద్దు చపాతి పిండి కంటే కొంచెం ఎక్కువనే లూజ్ కలుపుకోవాలన్నమాట పిండిని అట్లా కలుపుకుంటేనే మనకి భక్షాలు అనేది మంచిగా వచ్చేస్తాయి ఈ పిండి కలిపి ఒక నూనె కవర్లో వేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాతనైతే ఇంకా చింతపండు మా ఆయన తెమ్మంటే చూడండి ఎట్లా తెచ్చిండో కొంచమే తెచ్చిండు జర తీసుకరా బాబు చింతపండు అని చెప్పేసి అంటే ఒక గదే తెచ్చిండు ఇంకా పైనుంచి ఒప్పు ఎట్లా అండు అనుకుంటున్నాం మాటలు ఇగ ఏం చెప్పలేము ఫస్ట్ అయితే ఇగో చింతపండు అయితే నేను కొంచెం వేసుకున్నా ఆ తర్వాత పచ్చడి వేయాలి పులు పులుసు వేయాలి కదా అని చెప్పేసి మళ్ళీ అనుకున్న ఇక ఏం చేస్తాం ఇక అది ఇది మనకే తప్పదు కదా అని చెప్పేసి అయితే ఉడవోసుకుంటున్నాను ఇక ఆ చింతపండు మొత్తం పిసికి ఉడవోసుకుంటున్నాను పులుసు వేయడం కోసము అయితే ఇంట్లో ఇట్లా వేయడం వల్ల ఏమైందంటే మొత్తం చింతపండు ఇవ ఉంటాయి కదా తొక్కలో అవన్నీ పడుతున్నాయి అని చెప్పేసి ఆ స్టెయినర్ తీసుకొని అడ్లతో వడ ఉడవేసేసిన తర్వాత ఈ గిన్నె పెట్టుకున్నా జ్వర పులుసులకైతే గీ గిన్నెనే పెట్టుకుంటానబ్బా వేరే గిన్నె పెట్టుకున్నాను అనుకో జర అంతా మంచిగా అనిపించదు చెప్పేసి ఇంకా పులిహోర అయితే గీనే పెట్టుకున్నాను ఇక ఆ పులుసులో కొంచెం కొంచెం నూనె పోసాను కొంచెం కరేపాకు అవన్నీ వేసేసుకున్నాను పసుపు కరివేపాకు వేసేసుకున్నాను ఇక అది మంచిగా చిక్కగా అయిపోయింది ఆ తర్వాతనైతే ఇక ఇది పిండికి నాకు పెట్టుకున్నాం కదా ఇక అది నానేసరికి ఇది అది వేసేసుకుందాము అని చెప్పేసి ఇక పోపు అయితే వేస్తున్నానబ్బా అబ్బా కొంచెం నూనె పోసి జీలకర్ర ఆవాలు అలాగే ఎన్ని మిరపకాయలు కొన్ని పల్లీలు కొంచెం శనగపప్పు ఇంకా పులిహోరలోకి అయితే కొంచెం పల్లీలు ఎక్కువ ఉంటే బాగుంటుంది ఎక్కువ ఎక్కుంటే బాగుంటుంది కదా అందులోకి కొంచెం పసుపు అలాగే రెండు ఇక్కల కరివేపాకు అందులోనే వేసాను కదా ఆల్రెడీ కరివేపాకు నేను అందుకోసం రెండు ఇక్కర కరివేపాకు కొంచెం ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు నేను పులుసులో వేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇక అడ మర్చిపోయాను అనమాట అరే పులుసులో పప్పు ఉప్పేలే కదా అని చెప్పేసి మళ్ళీ ఇందులో వేసుకున్నాను అనమాట ఇళ్ళైతే మనం ఏ దేశమే లేదా అంతే అంతే కదా మరి వేసాను ఇక కలిపేసాను కలిపి దీన్ని పక్క పెట్టేసుకుంటే ఓ పని అయిపోతుంది సైడ్ కూడా అన్నం పెట్టేసాను అన్నం కూడా అవుతుంది ఇక ఆ తర్వాత ఇక పిండి అయితే నూనె కవర్లో పెట్టేసుకున్నాను అని చెప్పాను కదా ఇక దీన్ని అయితే కొంచెంసేపు మనం ఇట్లా అనాలన్నమాట అంటే చేతుడు కూడా చేసేసుకోవచ్చు మామూలుగా చేతితో వేడల్పుగా అనుకుంటే అయిపోద్ది కానీ ఇంక నేనైతే ఇట్లే చేసేసుకున్నాను ఇంకో చెనే పప్పు బెల్లంతో కలిపిన పాకం ఉంది ఇందులో పెట్టేసుకున్నాను ఇగో ఒక కవర్ చింపుకున్నాను అబ్బా మరీ లేకపోయింది అనుకో బండ మీద ఏం చేస్తామని చెప్పేసి కవర్ జింపుకొని ఓ ఇట్లా పెట్టేసి దీంతో కొద్దిగాసేపు ఇట్లా వచ్చేసాను ఆ తర్వాత ఇంకా వేళ్ళ మార్కల్కి అన్నీ దాని మీద పడతాయి అని చెప్పేసి ఏం చేశానంటే ఇక మన కోల ఉంటుంది కదా ఆ కోలతో అయితే ఇట్లా అన్నాను అనమాట అంటే అది మంచిగా సాఫ్గా వచ్చేస్తుంది నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా అటువంటి మార్కలు రాకుండా ఇక చూడండి ఇట్లా అనుకున్నాం అనుకో చపాతీలాగా మంచిగా సాగుతుంది ఇంకా పెద్ద కూడా మన చపాతి అంతా కూడా వేసుకోవచ్చు అంత పెద్దగా కూడా ఓ ఇట్లా పెద్దగా అయిపోతుంది మంచిగా వచ్చేసింది కదా ఇంకా అట్లాగే ఇంకోటి కూడా వేసి పెట్టుకుంటారు వేసి పెట్టుకునే సరికి కొంచెం పేలం కాలుతుంది ఆ పేలం కాలిన తర్వాత ఇక చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక ఇంకొకటి ఇంకోటి చేసేస్తున్నాం ఇంక ఈ డైరెక్ట్ కోళ్ళతో చేసేస్తున్నాను పిండి ఏమో చేయితోటే చేసేసి ఇక కోళ్ళతో చేసేసుకుంటున్నాను ఏం కాదు అట్లా మనం కవర్ తోటే ఒకవేళ చినుగుతుంది మనకి చపాతి అని అనుకున్నప్పుడు కవర్ తోటి ఇట్లా అనుకున్నా మనకు వెడల్పు వచ్చేస్తారు ఇంకా పేలమైతే లిన దబ్బ ఇంకా వేసేసుకున్నాను ఒక్కొక్క భక్ష్యం అయితే అన్నీ చేసేసుకుంటున్నాను పైన కొంచెం ఆయిల్ రుద్దేసి మళ్ళీ రివర్స్ వేసేసుకున్నాను ఇక మంచిగా పొంగుతున్నాయి తెలుసా ఈ భక్షాలు అయితే మంచిగా పొంగుతున్నాయి పిండి నానబెట్టి పెట్టుకున్నాం కదా అందులో మనం వేడి వాటర్ వేసుకున్నాం కాబట్టి నూనె కూడా పోసుకున్నాం కాబట్టి మంచిగా పొంగుతున్నాయి భక్ష్యాలు ఒకటే పొరలు పొరలుగా వచ్చేస్తున్నాయి అనమాట ఇక ఆ తర్వాత భక్ష్యాలు చేసి పక్కకు పెట్టేశాను ఈ మాడికాయ అయితే తొక్కలు తీసాను అనమాట అంటే పైన తోలు తీసేసాను ఎందుకంటే ఆ పుట్టుతో ఉంటే తింటారు తినారని చెప్పేసి కొంచెం పైన తోలు తీసేసుకున్నాను పుల్లగా ఉందని చెప్పేసి ఒక సగం చెక్క అయితే వేసేసుకున్నాను ఇగో ఇలా ఈ యొక్క పచ్చడి ఏమంటే అబ్బా ఇంకా దానికి ఎన్ని మాటలు అంటుండో ఈ యొక్క మాడికాయ చెక్కలు అనకా జేంజర్ అని చేసేసరికి ఇంకా బక్షలు అయిపోయేసరికి అని చెప్పేసి అన్నసరికి ఒక్క మాడికాయ ఒక్కలు కడిగేసి ఎన్నో మాటలు అన్నాడు అనమాట సరే అంటమైతే పండగ పండుగ రోజు ఇంకా ఆయన ఏం పెట్టుకోదలుచుకోలేదు అని చెప్పేసి ఇక నా పని నేను చేసుకుంటున్నా ఆలోపు ఇది చారు జాలీలో పోసేసిండు నీళ్ళు పోసిండు అట్లా పోస్తే పులుసా చెప్పండి మీరే ఒక గట్లా చేసిండు ఇయ్యో గట్ల కాదు బాబు గిట్ల వేయాలని చెప్పేసి మళ్ళా చింతపండు అంతా పిసికి అందులో అనమాట ఇంకా మామిడికాయ అయితే కొంచెం పుల్లగా ఎక్కువగా ఉంది ఇక మామిడికాయ అందులోకి మనం మామిడికాయ వేయాలి అలాగే పువ్వు కొంచెం లైట్గా కారం లైట్గా ఉప్పు ఇవన్నీ అయితే వేసుకోవాలి కదా ఇదైతే వేసుకున్నాను ఇగో ఆ వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళి తీసేసి ఇక దాన్ని పక్క పెట్టేశాను ఆ బెల్లం అని చెప్పాను కదా ఇందాక కట్ చేసిన బెల్లము ఆ బెల్లం వేసేసుకున్నాను మామిడికాయలు కట్ చేసినవి అందులోనే ఉన్నాయి కదా అందులోకి వేప పువ్వు ఆ తర్వాత కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని ఇక దాన్ని బెల్లంగా అంతా మంచిగా కలుపుతున్నాను ఇక అట్లనే వేసి ఒకటి అదే కలుస్తాను వేం కలపకు అని చెప్పేసి అంటుండ్రుడు మా ఆయన ఏ ఒక గట్ల వేస్తే గట్లాడ కలుస్తుంది అగు అని చెప్పేసి అన్నాను ఇక బెల్లంగిని అంతా కలిపేసాను కలిపేసిన తర్వాత ఇక భక్షలు అయితే పోయి వేసుకున్నాడు అబ్బా దేవునికి అలాగే ఇక మా అందరికీ ఇంకా చేసి పెట్టుకున్నాను ఇట్లా భక్ష్యాలు అయితేగో ఇట్లా మంచిగా మెత్తగా మృదువుగా ఎంత బాగా వచ్చేసినాయి కదా భక్ష్యాలు మంచిగా పొంగుతూ పూరిలాగా వచ్చేసినాయి బాగున్నాయి అట్లా పిండి మనం ముందు కలిపి పెట్టుకున్నాం అనుకో మంచిగా వచ్చేస్తాయి ఆ తర్వాత ఇంకొకటి ఉంది మనం చేసేది ఇంకా అది ఒక్కటి చేసేసినాం అనుకో పని అయిపోతుంది దేవుడికి పెట్టేసుకొని ఇంకా మనం అబ్బా నేనైతే ఎక్కువ సార్లు అయితే భక్ష్యాలు ఒక్క సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వేస్తాం మధ్య మధ్యలో ఎప్పుడైనా చేయాలనిపిస్తుంది కానీ అసలు చెయ్యనేయరు ఎనుకో ఏమో పులిహోర అయితే అప్పుడప్పుడు చేసుకుంటాం అనుకో ఇక అట్లా నేను కొత్త చింతపండు వచ్చేసింది కదా అదే చింతపండుతోటి ఇక పులిహోర పులుసు కూడా చేశాను కదా ఇక ఇప్పుడైతే పులిహోర పులుసు దేవుడికి కూడా పెడితే ఇక కలుపుకుంటున్నాను పులిహోర మంచిగా కలపాలి కదా పులిహోర అంటారు కదా టీవీలో పులిహోర మంచి గలుపురా మంచిగా కలుపు ఇప్పుడు మనం కూడా ఇప్పుడు పులిహోర మంచి కలపాలన్నమాట అప్పుడు ఇక కలిపి ఇంకా దేవుడికి పెట్టేసి నైవేద్యం ఆ తర్వాత ఇక తింటే అప్పుడు పని అయిపోద్ది ఆ తర్వాత ఎంత గిన్నెలు ఉంటాయి మనకి ఎన్ని తోమేటి ఉంటాయి ఎన్ని గడిగేటి ఉంటాయిగో చూసుకోవాలి శింకుల ఒకటి పప్పుడికి పెట్టింది ఒకటి పులుసు పులుసేసింది ఒకటి పోపు పెట్టింది ఇవన్నీ గిన్నెలు అయితే ఉంటాయి అవన్నీ వేసుకోవాలి మళ్ళీ ఆ గిన్నెలన్నీ తోముకోవాల్సిందే తప్పదు అంతే కదా మరి ఆ తర్వాతనైతే ఇగో పులిహోర ఫస్ట్ అయితే దేవుడికి పులిహోర తీస్తున్నాను గిన్నెలోకి ఇక పక్కా పెట్టేసి ఆ తర్వాత భక్ష్యాలైతే పెట్టుకుంటున్నాను మనం ఏదైనా పని అనుకో ఆ పని ఇలా ఉగాది రోజు ఆ దేవుని ముంగట మనం ఇప్పుడు నేను టైలరింగ్ చేస్తున్నాను అనుకో ఆ మిషిని దేవుని దగ్గర పెట్టేసి రెండు మిషన్కి ఆ కంకరం కట్టేసి బొట్లు పెట్టేసి కొంచెం ఉద్బత్తిలు చూపించేసి ఆ తర్వాత ఇంకేం చేయాలంటే మనం దేవుని ముంగట పెట్టాలన్నమాట భక్ష్యాలు కూడా ఆ మిషన్కి పెట్టేసి చూపించుకొని ఇక ఈరోజు దేవుని దగ్గర మనం చేసే పని ముట్లు అక్కడ పెట్టేసుకొని మనం పని ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసినాం అనుకో మళ్ళీ కొత్త మళ్ళీ సంవత్సరం దాకా మంచిగా జరగాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటాం ఎందుకంటే కొత్త సంవత్సరం కదా అందుకోసమే తెలుగు సంవత్సరంలో కొత్తది ఇవాళ్ళే స్టార్ట్ అవుతున్నది కదా కొత్త సంవత్సరం అందుకోసమే ఈ సంవత్సరం అంతా అందరికీ మంచిగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఇక నా మిషన్ కూడా అలా పెట్టుకున్నాను దేవుని రూమ్లో అలాగే ఆ మిషన్కి ఒక అదేంటిది భక్షము అలాగే దేవునికి ఒక భక్షము పులిహోర పచ్చడి ఇవన్నీ తీసుకుపోయి దేవుని పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఇక కిచెన్ రూమ్లోకి వచ్చేస్తే చూడండి పులిహోర గిన్నె భక్షాలు చేసిన గిన్నె అలాగే అన్నమున్న గిన్నె పులుసు చేసిన గిన్నె అవన్నీ ఊడ్చిపెట్టేసుకొని ఇక అవన్నీ శంకులో వేసేసుకొని ఆ తర్వాత తినేసినాయి కదా తిన్న తర్వాతనే ఈ పని చేసుకున్నా లేకపోయింది అనుకో ఇంకా ఓపిక లేదనమాట ఇంకెంత పనులన్నీ వేసేసరికి సాలు అయిపోయింది వాళ్ళైతే ఎన్ని పనులు అసలు చేస్తుంటే మాత్రం అసలు తీరని కూడా తీరు కొద్దిసేపు అయితే పడుకోవాలబ్బా నడుము నొప్పిలేస్తుంది అంతే మరిగా ఓకే ఫ్రెండ్స్ ఈ ఉగాది సంవత్సరం అందరికీ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఆ దేవుడు మనల్ని ఎప్పుడు ఇలాగే మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూడండి ఓన్లీ వన్ మినిట్ టూ మినిట్స్ చూసేసి బంద్ చేస్తున్నారు మొత్తం చూసేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇక నేనైతే ఇంకా అప్పులు ఇవి నానబెట్టుకోలేదనమాట జ్యూస్ వేసుకొని తాగడం కోసము అవన్నీ అయితే నానబెట్టుకుంటా అలాగ పల్లీల డబ్బా ఉంది అదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానని చెప్పేసి ఇక ఇవన్నీ అయితే ఊడ్చిపెట్టేసుకున్నాం మళ్ళీ వచ్చి తోముకుంటా ఇవి తీసుకెళ్ళి అలా పెట్టు